వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నైవేద్యాలు అనమాట. చెప్పాను కదా అమ్మవారి జాతర అది అయిన తర్వాత మరుసటి రోజు నైవేద్యాలు పెట్టుకొని అందరూ కూడా జాతరని ముగిస్తారనమాట. సో ఈరోజు అయితే నైవేద్యాలు పెద్దమ్మ ఇంకా అన్నం పప్పు పరమన్నం పొంగుబూరలు చెప్పాను కదా. మాకు నైవేద్యం అమ్మవారి కంటే ఇలానే ఉంటుందన్నమాట. కొన్ని కూడా నైవేద్యం చూపిస్తారు, అయితే అవి వండుకొని మేము తింటామన్నమాట. దేవునికి పెట్టరు, దేవునికి అయితే ఇవే పెడతారు నైవేద్యం అంటే. మేమైతే ఇంకా పొద్దున్న ఇంకా ఇంట్లో మొక్కేసి గుడికి వెళ్ళి వచ్చామన్నమాట. గుడిలో చూసారా ఎంత హడావిడిగా ఉందంటే, ఇంకా ఊర్లో అందరూ కూడా చేస్తారు కదా, సో గుడి అయితే చాలా హడావిడి హడావిడిగా ఉంది. ఈవిడ అమ్మవారు వచ్చేసి కట్లమ్మ తల్లి అన్నమాట. నిన్న సత్యమ్మ తల్లి జరిగింది కదా, సో కట్లమ్మ తల్లికి నైవేద్యం పెట్టుకుంటారు. ఫస్ట్ కట్లమ్మ, తర్వాత సత్యమ్మ తల్లి అన్నమాట. ఈ రెండు అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టుకొని దేవుళ్ళకి సమర్పించుకుంటారనమాట ఇద్దరు అమ్మవార్లకు కూడా. నేనైతే ఇక్కడ కట్లమ్మ గుడికి వచ్చాను, ఫుల్ జనం అయితే ఉన్నారు. ఈ జాతర నైవేద్యాలు అంతా హడావిడి అయితేనే కానీ ఇక్కడ ఊర్లో వాళ్ళకి పండగ అయినట్టు ఉండదన్నమాట. గుడి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే, అందరూ నైవేద్యాలు పెడతారు కదా, అందరూ కూడా మళ్ళీ వేరే వేరే రకాలు ఉండవు, సేమ్ రెసిపీస్ అన్నమాట. అంటే అన్నం పప్పు బూరలు అవి ఉంటాయి, అందరూ కూడా అవే పెడతారన్నమాట. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్. లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇవాళ నైవేద్యాలతో కట్లమ్మ ముత్యాలమ్మ సత్యమ్మ అమ్మవార్ల జాతర ముగింపు అన్నమాట. సో ఈ మూడు రోజులు కూడా చాలా ఘనంగా జరిపారు. ఈ మొత్తం మూడు రోజులు అయిపోయిన తర్వాత మేము ఇక రిటర్న్ బయలుదేరుతాం అన్నమాట. బొట్టించి రావడం తినేది మేము అని అప్పుడు బొట్టించలే కాదు పుట్టిను మధురు మొత్తం. ఇలా భోజనాలు అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. మేము ఇది వచ్చేసి ముందు రోజు నైట్ జరిగిందనమాట. ముందు రోజు నైట్ పక్కింటి అక్క వాళ్ళ కూతురుది హల్దీ ఫంక్షన్ జరిగింది. సో అక్కడికి వెళ్ళాము. ఇక మా పిన్ని చూసారా హడావిడి హడావిడిగా, ఇక్కడ స్నానాలు ఇంకా హల్దీ ఫంక్షన్ అంటే పసుపు రాసుకోవడం, వాటర్ వేసుకోవడం, డాన్సులు అవి ఉంటాయి కదా. ఈ పెద్దవాడు ఉన్నారు ఫ్రెండ్స్, డాన్స్ చేశారు నిజంగా. లాస్ట్లో మీకు పెడతాను, మీరైతే వీడియో మీ ఆవిడ డాన్స్ మిస్ అవ్వద్దు ఓకేనా. ఈ హల్దీ ఫంక్షన్ అనేది కూడా చాలా హడావిడిగా బాగా గడిచిందనమాట. నేను వదిన అయితే వచ్చాము, ఇంకా మా శాంతి గుంపులో గోవింద కలిసిపోయింది. వీళ్ళందరూ చూసారా పసుపు రాసుకొని ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో ఇది ఎలా ఉంది అనేది చివరి వరకు చూసేయండి. మరి ఇంకా